షూటింగ్ ప్రారంభిస్తున్నాము. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మచ్చా శ్రీనివాసరావు గారు, శ్రీ శరత్చంద్ర బాబు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది రత్నావళి అనే కథ. ఒక మహిళ ఘర్షణ, ఆమె జీవితంలో ఏం జరిగిందని ఒక చారిత్రాత్మకమైన ఒక హిస్టారికల్ పాయింట్ తీసుకుని దాన్ని ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ట్రీట్ చేసి సినిమాను తీయడం జరుగుతుంది. రత్నావళి మహాకవి తులసిదాస్ భార్య. తన భర్త తనని ఎంతో మోహించాడు, ఆరాధించాడు, అభిమానించాడు. తను వదిలి ఉండలేని ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిన దశలో ఆమె ఎలా నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం ఆమె పైన ఎలా ప్రభావం చూపింది, ఆ సంఘర్షణ ఆ యువతి తట్టుకుని ఎలా నిలబడగలిగింది, ఒక మహాకవిని దేశానికి ఎలా అందించింది అనేది చిత్ర కథాంశం. రత్నావళి అనే సినిమాని ప్యూర్లీ భక్తి పారవస్యంతో కమర్షియల్గా తీయకుండా, కమర్షియల్ యాంగిల్లో మేము ఆలోచించకుండా ఒక సందేశాన్ని పబ్లిక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయటం సంభవించింది, తీయటం మొదలుపెట్టాము. సో ఇది ఒకటే షెడ్యూల్లో, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా, శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఒకటే షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని నిర్ణయించాము. సో నేను చెప్పాలనుకున్నవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆయన కవర్ చేశారు. సో హిందీలో వచ్చి సంత్ తులసీదాస్ అనే పేరుతో తీస్తున్నాము. ఈ ఇట్లాంటి సినిమాలు తీయటంలో డైరెక్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన సహాయ సహకారాలతోటి ఆయన విలువైన అభిప్రాయాలు అన్నీ క్రోడీకరించి ఆయనకే ఈ అవకాశం ఇవ్వటం జరిగింది. ఇది వీరేంద్ర గారు ఆయన కాంబినేషన్లో జరుగుతున్న మా ఫస్ట్ సినిమా, నాది ఫస్ట్ సినిమా. సో ఇది చక్కగా తీస్తారని ఆశిస్తూ వాళ్ళ మీదే గురుతర బాధ్యతలన్నీ పెట్టి మేము సినిమా తీయకారు. బంధు, ఈ సినిమాలో నేను తులసిదాస్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. తులసిదాస్ చాలా మంచి క్యారెక్టర్, జినోనే రామ్ చరిత్ మానస్కి రచయిత హై. భక్త్ ఔర్ భగవాన్ కే బీచ్ మే జో రిలేషన్షిప్ హై, వో జో ఉన్కా డివోషన్ హై, ఉస్కే బారే మే और मुझे काफ़ी खुशी है. और दिल से मेरे प्रोड्यूसर और श्रीधर जी को मैं शुभकामनाएं देता हूँ. थैंक यू. कल शाम को ही मुझे कॉल आया था वेणु जी का, जिन्होंने मुझे इस फिल्म का कंफर्मेशन के बारे में बताया. रत्नावली कैरेक्टर के बारे में मुझे कुछ नहीं पता था. आज सुबह आकर थोड़ा बहुत ब्रीफ मुझे मिला है इस कैरेक्टर के बारे में. इस बात की खुशी है कि मैं एक गॉडेस का कैरेक्टर कर रही हूँ. और कहीं मैं इस बात को रिलेट करती हूँ, मैं हर फ्राइडे को संतोषी माँ का उपवास करती हूँ, तो शायद उसी वजह से मुझे ये कैरेक्टर मिला है. और मैं अपने आप को बहुत लकी समझती हूँ. कल मेरा उपवास का दिन है और कल शूट भी है, तो मुझे बड़ी खुशी हो रही है कि मैं ये कैरेक्टर कर रही हूँ. और इस कैरेक्टर के लिए मुझे फाइनल करने के लिए मैं अपने डायरेक्टर सर का